మై విష్ నా వాంఛితము, నా ప్రేమికులకు నా వాంఛితమును ఈ దిగువ వివరింతును. నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకొనవద్దు. ప్రాపంచిక విద్యుద్ధర్మములను విశ్వాసపూర్వకంగా నిర్వహింపుము. కానీ ఇదంతయును బాబాదేయను నిరంతర భావమును మనసులో కలిగియుండము. నీకు ఆనందము కలిగినప్పుడు బాబా నన్ను ఆనందింపగోరుచున్నారు అనుకొనము. నీవు బాధపడుచున్నప్పుడు బాబా నన్ను బాధపడుకోరుచున్నారు అని అనుకొనము. ఎట్టి పరిస్థితులలోనైనను బాబా నన్ను పరిస్థితిలో ఉంచెను అని విశ్వాసపూర్వకముకు నిజమైన భావము కలిగియుండుము. బాబా ప్రతి ఒక్కరిలో ఉన్నాడనే యథార్థ భావానుభూతితో పరోపకారంతో పరులను సేవించుటకు ప్రయత్నించండి. ఎవరైనా సరే తమ అవసాన ఘడియలయందు నా నామమును స్మరింతురో వారు తప్పక నన్ను చేరుకుందురని నేను నా దివ్యాధికార పూర్వకంగా సర్వజనులకు తెలుపుచున్నాను. కానీ నీ తుదిగొడియలయందు నన్ను స్మరించుట మరువకము. నీవు ఇప్పటి నుండియే నన్ను జ్ఞప్తియందు ఉంచుకున్నటకు ప్రారంభించనుచు మృత్యు ఆసన్నమైనప్పుడు నన్ను స్మరించుట నీకు దుర్లభమగును. ఈ క్షణం నుండి అనుదినం ఒక్కసారైనా నా నామాన్ని స్మరించే అభ్యాసం అలవాటు చేసుకుంటే నీ తుదిగడీలియందు నన్ను స్మరించడం మరవకుండా ఉండువు. మెహర్ బాబా. హౌ టు లవ్ గాడ్. భగవంతుని ప్రేమించుట ఎట్లు? మన తోటి మానవులను ప్రేమించుటయే భగవంతుని ప్రేమించుట. ఆత్మీయుల పట్ల మనకెట్టి సద్భావముండునో ఇతరుల పట్ల కూడా అట్టి భావమే ఉన్నచో మనము భగవంతుని ప్రేమించుచున్నట్లే. పరుల దోషములు ఎంచుట కంటే మనలో ఉన్న దోషాలను పరికించినచో మనం భగవంతుని ప్రేమించుచున్నట్లే. మన సహాయమునకై పరులను దోచుకున్నట్టుకు మారుగా పరుల సహాయమునకై మన స్వార్థములనే దోచిపెట్టినచో మనం భగవంతుని ప్రేమించుచున్నట్లే. పరుల కష్టములలో కష్టానుభూతిని, పరుల సుఖములో సుఖానుభూతిని పొందినచో మనం భగవంతుని సేవించుచున్నట్లే. మన స్వీయ దుర్దశలను గూర్చి వాపోవుటకు మారుగా మనం ఎందరెందరికంటేనో మిక్కిరి అదృష్టవంతులమని భావించినచో మనం భగవంతుని ప్రేమించుచున్నట్లే. మనకు ప్రాప్తించినది ఈశ్వరేచ్ఛగా అంగీకరించుచు దానిని ఓర్పుతో సంతృప్తితో సహించుకున్నచో మనం భగవంతుని ప్రేమించుచున్నట్లే. భగవంతుని యొక్క ఏ జీవికైనను ఎట్టి హానియు చేయకుండుటయే భగవద్భక్తియు, భగవద్ ఆరాధనయు అగు మహత్తర కార్యమని గ్రహించి అనుభూతి నొందినచో మనం భగవంతుని ప్రేమించుచున్నట్లే. మనం భగవంతుని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించవలనన్నచో భగవంతుని ప్రేమించుటయే జీవిత గమ్యమని ఎరింగి మనం భగవంతుని కొరకే జీవించవలను, భగవంతుని కొరకే మరణించవలను. అప్పుడే మనము పరమాత్మగా మారదము. మెహర్ బాబా. భగవంతుడిని తెలుసుకోవడానికి 12 మార్గాలు. మెహర్ బాబా. మెహర్ బాబా ఇంగ్లీష్లో రాసిన డిస్కోర్సెస్ గ్రంథంలోని పేజీ 404-405 ఆధారంగా. 1. తపన. సహార ఎడారి మండుటెండలో కొన్ని దినములు పడి ఉన్న వ్యక్తి నీటి కొరకు ఏ విధముగా తపన చెందుతాడో ఆ విధంగానే నాలో ఐక్యము చెందుటకై తపన పడినవాడు నీకు భగవత్ సాక్షాత్కారం కాగలదు. 2. మనశ్శాంతి. గడ్డ కట్టినటువంటి సరస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా నీవు ఉండగలిగిన నాడు నీకు భగవత్ సాక్షాత్కారం కాగలదు. 3. అణుకువ. ఏ రూపముగా మలిచితే ఆ రూపముగా మలచబడే మట్టికి ఏ విధమైన నమ్రత ఉన్నదో అటువంటి నమ్రత నీకున్ననాడు నన్ను నీవు చూడగలవు, తెలుసుకొనగలవు. 4. తెగింపు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఎటువంటి తెగింపు కావాలో అంతటి తెగింపు నీవు అనుభవిస్తూ నన్ను చూడనిదే బ్రతకలేనన్న భావన నీలో కలిగినప్పుడు నీవు నన్ను చూడగలవు. 5. విశ్వాసము. అది పగలైనా తన గురువు అది రాత్రి అని చెప్పాడు కనుక అది రాత్రే అని నమ్మే పూర్తి విశ్వాసము తన గురువునందే విధముగా ఉందో అదే విధమైన విశ్వాసము నీకున్ననాడు నీవు నన్ను తెలుసుకొనగలవు. 6. భక్తి శ్రద్ధలు. శ్వాస నీ కష్టసుఖములలో కూడా నీ సహచర్యము వేడక ఎన్నడూ నీకు ఎదురు తిరగక దాని గురించి నీకు తెలియకుండా కూడా నీ జీవితాంతము నిన్నే విధంగా అంటిపెట్టుకుని ఉంటుందో అదే విధమైన భక్తి శ్రద్ధలు నీకు నా ఎందున్ననాడు నీవు నన్ను తెలుసుకొనగలవు. 7. ప్రేమ ద్వారా నిగ్రహము. నీకు నా ఎందుగల ప్రేమ, ఇంద్రియ సుఖములకై నీకు గల కామమును పారద్రోలు కలిగినప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారము కాగలదు. 8. నిస్వార్థ సేవ. భూమి మీద ఉండే పచ్చగడ్డిపైన, ఆకాశమును ఎగిరే పక్షులపైన, అరణ్యములో సంచరించే మృగములపైన గొప్పవాడు కానీ పేదవాడు కానీ, పాపాత్ములు పుణ్యాత్ములు కానీ
సమస్త మానవాళి మీద వారికి తన పట్ల ఎటువంటి భావన ఉన్నది అనే విషయమే మరచి ప్రతిఫలమునకు ఎదురు చూడగా సృష్టిపైనంతనూ తన సూర్యరశ్మిని ప్రసరింపజేసి విశ్వమునకు సేవ చేసే సూర్యుని యొక్క నిస్వార్థ సేవాగుణము నీకున్నచో నీవు నన్ను జయించగలవు. 9 పరిత్యాగము. నా కొరకు భౌతిక మానసిక ఆధ్యాత్మికమైనవన్నీ నీవు వదులుకొనగలిగితే నన్ను పొందగలవు. 10 విధేయత. కంటికి వెలుగు, ముక్కుకు వాసన ఎంత సహజమో నీ విధేయత కూడా అంత సహజము. సంపూర్ణము ఆ యత్నములో లీనమైనప్పుడు నీవు నా వద్దకు రాగలవు. 11 సర్వార్పణ. నిద్రలేమితో బాధపడేవాడు ఆకస్మికముగా వచ్చు నిద్రకు ఏ విధముగా లొంగిపోతాడో అంత మనస్ఫూర్తిగా నీవు నాకు అర్పణ అయిన నాడు నీవు నన్ను పొందగలవు. 12 ప్రేమ. రామునిపై హనుమంతునికి ఎంత ప్రేమ ఉన్నదో అంతటి ప్రేమ నాపై ఉన్నట్లయితే నీవు నన్ను తెలుసుకోవడమే గాక ఆనందపరచగలవు కూడా.